హాయ్ గైస్, April 14, 2020 అని హిందూ టోటల్ పేపర్ అనాలిసిస్ చూద్దామండి. దీంట్లో మనకి ఈరోజు మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే కాంపిటేటివ్ వైజ్గా మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో చూద్దాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ మే రైజ్ ద లోన్ టు పే జిఎస్టీ డ్యూస్ టు స్టేట్స్. ఇది మనకు ఫస్ట్ పేజ్లోనూ ఎయిత్ పేజ్లోనూ ఈ ఆర్టికల్ గురించి ఇచ్చారంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట జిఎస్టీ గురించి. యాక్చువల్గా అది ఏంటి అంటే జిఎస్టీ కింద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని స్టేట్ గవర్నమెంట్కు పంచాలి, చాలా వరకు పంచాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ అనేది. కానీ ఇప్పుడు కొన్న పరిస్థితుల్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి ఈ జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అనేది చాలా వరకు తగ్గిపోయింది, చాలా వరకు కాదు మోస్ట్లీ లేదు, ఆదాయం లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక లోన్ ద్వారా తీసుకొని ఈ యొక్క విధానంలో అంటే కన్సాలిడేట్, యాక్చువల్గా ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేయడం అనేది జరుగుతుంది. ఎకానమీలో ఇది ఒక మెయిన్ పార్ట్ అనమాట. సో దాని ప్రకారంలో విత్డ్రా చేయడం జరుగుతుంది. కానీ ఒక అమెండ్మెంట్ అనేది అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. ఇలా కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం నిధులు తీసుకురావడం కన్నా ఈ లోన్స్ రూపంలో రైజ్ చేసి ఆ అమౌంట్ని జిఎస్టీ డ్యూస్గా పే చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అంటే ఇలాంటి గడ్డుకాలం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు చేయాలని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. దానికి సంబంధించి డీటెయిల్గా ఇచ్చారండి ఫస్ట్ అండ్ ఎయిత్ పేజీలో. సో ఇలాంటివి తెలుసుకొని ఉండాలి మనకి, ఎకానమిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి MGNREGA జాబ్ క్రాషెస్ టు 1% ఆఫ్ నార్మల్ డ్యూ టు లాక్డౌన్. అంటే మనకు తెలుసు కదా MGNREGA అంటే ఇది చాలా వరకు మనం చాలా ఆర్టికల్స్లో చూసాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం, ఈ చట్ట ప్రకారం ఏంటి అంటే భారతదేశంలోని పౌరులకు ఎవరైతే యొక్క ఇన్ఫార్మల్ సొసైటీలో ఉన్నారో అంటే రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో పనులు లేనప్పుడు గవర్నమెంటే వాళ్ళకి పనులు కల్పించే విధంగా చేస్తానమాట. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి డ్రాప్ డౌన్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఈ మంత్లో ఈ యొక్క ఉపాధి అనేది తగ్గిపోద్ది అనమాట. కానీ ఈ యొక్క లాక్డౌన్ వల్ల 1% మాత్రమే, భారతదేశం మొత్తం కనుక చూసుకుంటే 1% మాత్రమే నార్మల్గా జరిగే ఈ యొక్క ఉపాధి అంటే కోల్పోవడంతో చూసుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత జరిగింది అంటే 1%ే తగ్గిందని చెప్తున్నారు. ఈ ఆర్టికల్ కూడా ఫస్ట్ పేజ్లోను ఎయిత్ పేజ్లోను కంటిన్యూగా ఉందన్నమాట, టూ పార్ట్స్లో ఉంది ఇది. నెక్స్ట్ గవర్నమెంట్ అవార్డ్స్ భోగపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు GMR. ఇది ఇంపార్టెంట్ అండి, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ లేకపోతే రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఈ యొక్క భోగాపురం ఎవరికి అంటే ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఎవరి కిందకు వచ్చింది అనేది ఆ క్వశ్చన్ అనేది వస్తుంది చాలాసార్లు. ఇలాంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఏదైనా మన భారతదేశంలో నేషనల్గా మనం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప గొప్ప ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కడుతున్నారు అక్కడ. సో దానికి సంబంధించిన యొక్క క్వశ్చన్స్ అనేవి మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో రావచ్చు లేకపోతే రైల్వే ఎగ్జామ్స్ SSCలో ఇట్లా మెయిన్గా వస్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ సంబంధించి 1 and 4 పేజీలో ఈ యొక్క ఆర్టికల్ అనేది ఉంది. నెక్స్ట్ సాకింగ్ బై సబ్టర్ఫ్యూజ్. ఇది ఆల్రెడీ మనం మార్నింగ్ ఆర్టికల్ page 1లో మనం చెప్పుకున్నాం, అంటే part 1లో మనం చెప్పుకున్నాం ఈ యొక్క హిందూ ఎడిటోరియల్లో మనం ఫస్ట్ భాగంలో చెప్పుకున్నాం. సో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను, ఎవరైనా కానీ మార్నింగ్ సెషన్ కింద చూడనంటే కనుక ఈ యొక్క సీకింగ్ బై సబ్టర్ఫ్యూజ్ ఒకటి, ఇది 6th పేజీలో ఉంది. గూగుల్ పే, ఇది కూడా ఈ 2 ఆర్టికల్స్ నేను ఆల్రెడీ నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటి యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రీఇమాజినింగ్ అవర్ ఎకనామిక్ చాయిస్, ఇది 6th పేజీలో ఉన్న బెస్ట్ ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు మనకు ఈ ఎకనామిక్ చాయిస్ అనేది మారిపోయింది అనమాట, మనం రీఇమాజినేషన్ ఇప్పుడు దాకా మన యొక్క భారతదేశమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఎక్కువగా ఎకానమీ గురి మీదే ఆధారపడాయి అనమాట. ఎకానమీ గురించి ఆలోచించాయి, ఎకానమీ బాగుంటే చాలు ఏది ఎటుపోయినా కానీ పరిస్థితి అంటే పట్టించుకోకుండా విధంగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి మనం ఎకానమీ కన్నా లైవ్స్ అనేవి ఇంపార్టెంట్. మనం గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే మన భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలామంది చనిపోతున్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏనాడు కూడా గవర్నమెంట్ ఇలాంటి లాక్డౌన్ కానీ మెజర్స్ కానీ తీసుకోలేదు. చాలా వరకు ఈ యొక్క యుఎన్ నేషన్స్కి అన్ని దేశాలకు యుఎన్ అనేది చెప్తూనే వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబలైజేషన్ పెరుగుతుంది, ఈ యొక్క ఉద్గారకాలు తగ్గించండి తగ్గించండి అని ఎంతో మొత్తుకున్నప్పటికీ కూడా ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఎప్పుడు ఎకానమీ దెబ్బతింటుంది ఒకళ్ళు మేము అలా చేస్తే అని చెప్పేసి ఆ పనులు చేయలేదు వాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎకానమీ కన్నా లైఫ్స్ ఇంపార్టెంట్ అనే ఒక మన ఆ యొక్క ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ దాటి బయటకు వచ్చేసి ఇన్నాళ్ళు ఎకానమీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ నాయకులందరూ కూడా ఒకసారిగా వాళ్ళ యొక్క షిఫ్ట్ అయ్యారనమాట. వాళ్ళ యొక్క ఏదైతే అభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఏ చాయిస్ని మార్చుకున్నారు, ఎకానమీ నుంచి వీళ్ళిప్పుడు లైఫ్స్కి వచ్చేసారు. సో ఇది ఇలా ఉండటం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పే ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ మనకు అంబేద్కర్ అండ్ ద పూనా ప్యాక్, ఇది 7th పేజీలో ఉన్న ఆర్టికల్ అండి. సో ఇది అంబేద్కర్ గురించి, అంటే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అనమాట, 129వ జయంతి. ఆయన సంబంధించి అంబేద్కర్కి పూనా ప్యాక్ట్ అనేది జరిగిందనమాట, అంబేద్కర్తో పూనా ప్యాక్ట్ అనేది అంబేద్కర్ సంబంధించిన ప్యాక్ట్ అనమాట. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే మహాత్మా గాంధీకి పూనా అంబేద్కర్ గారికి ఎర్రవాడ జైల్లో జరిగిందనమాట.
దీనికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. సో ఒకసారి ఇవన్నీ చూద్దాం. ఇవే మనకు ఈ రోజు వరకు వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే. మోస్ట్లీ మిగతా అన్నీ కూడా మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం. సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ కోవిడ్ 19 కేసుల గురించి, రిమైనింగ్ వాటి గురించి, కోవిడ్ 19 గురించి, సోనియా గాంధీ ఏమన్నారు, రాహుల్ గాంధీ ఏమన్నారు, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు మనం ఈ చెప్పుకునే ఈ 7 టాపిక్స్ అనేది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క మనం ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయేది, అంటే ఈ యొక్క సెషన్లోకి మనం వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఎస్టర్డే మనం కొన్ని యొక్క టాపిక్స్ డిస్కస్ చేసాం, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. వాటికి సంబంధించిన నేను క్వశ్చన్స్ అనేవి కొన్ని తయారు చేశానండి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన విధంగా, సివిల్ సర్వీస్లో కావచ్చు, నార్మల్ ఎగ్జామ్స్ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, అంటే ఇప్పుడు ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అనమాట. డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ద మెయిన్ కన్సర్న్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కోవిడ్ 19, అంటే ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది మనం ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం, డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన ఆర్టికల్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కోవిడ్ 19 పీరియడ్లో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఒక ప్రధానమైనటువంటి ఆందోళన కలిగించే అంశం అంటున్నారు ఫస్ట్. అది ఓకే. నెక్స్ట్ ఇన్ స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ మాస్క్ 19 ఇస్ ద కోడ్ టు అలర్ట్ ద ఫార్మసిస్ట్ ఆన్ డొమెస్టిక్ వైలెన్స్ ఆన్ ఉమెన్. ఇప్పుడు మనకు ఫ్రాన్స్లో కానీ స్పెయిన్లో కానీ మాస్క్ 19 అనేది ఒక కోడ్ను ఉపయోగించి ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన ఉమెన్కి సంబంధించి వాళ్ళకి అలర్ట్ ఇచ్చే విధంగా వీళ్ళు ఇలా కోడ్గా వాడుతున్నారు మాస్క్ 19 అనేదాన్ని. ఇది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి, ఓన్లీ బి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నైదర్ ఏ నార్ బి. ఎవరైతే ఈ సెషన్ చూసారో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. రేపు నేను వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి రేపు మీకు ఇస్తాను. నెక్స్ట్ రఫేల్స్ ఆర్ ద ఫ్లయింగ్ జెటా విచ్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ కంట్రీ, అంటే ఏ కంట్రీ నుంచి ఈ యొక్క రఫేల్స్ యుద్ధ విమానాలని భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది? యుఎస్ఏ, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఏడీబి? ద థర్డ్ యాన్యువల్ సమ్మిట్ వాజ్ హెల్డ్ సియోల్ ఆన్ 10th, ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇన్ మండలుయాంగ్, ఫిలిప్పైన్స్. ఇప్పుడు మనం నిన్న ఏడీబీ గురించి చెప్పుకున్నాం. ఏడీబీ అనేది మనం దాని యొక్క థర్డ్ సెషన్ అనేది ఎక్కడ జరిగింది అనేది మనం నిన్న చెప్పుకున్నాం అనమాట. సో దానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అనేది నిన్న ఆర్టికల్లో లేకపోవచ్చు, కానీ ఇలాంటి ఏడీబీ బ్యాంక్స్కి వీటికి సంబంధించినప్పుడైనా మనకు ఆర్టికల్ వచ్చినప్పుడు మనం వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, డీటెయిల్స్ మొత్తం మనం తెలుసుకుంటే బాగుంటుంది. సో ఇక థర్డ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ డబ్ల్యూటీఓ, ద డబ్ల్యూటీఓ ఎస్టిమేట్స్ ద గ్లోబల్ ట్రేడ్ విల్ బీ డిక్రీస్ బై విచ్ పర్సంటేజ్. ఇది మనం ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసిన టాపికే అండి. సో ఈ యొక్క గ్లోబల్ ట్రేడ్ అనేది ఎంతవరకు పడిపోతుంది, అంటే ఎస్టిమేషన్ డబ్ల్యూటీఓ ఎస్టిమేషన్ ప్రకారం, వరల్డ్ ట్రేడ్ సెంటర్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం ఈ యొక్క తగ్గుదల ఎంత ఉంటుంది గ్లోబల్ ట్రేడ్ సంబంధించింది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 13% to 32%, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 25%, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 10%, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ద ఎబో. సో మీరు ఎవరైనా ఈ యొక్క సెషన్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఆర్టికల్లోకి వస్తే, సెంటర్ మే రైజ్ లోన్ టు పే జిఎస్టీ డ్యూస్ టు స్టేట్స్, అంటే ఇప్పుడు మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేవి ఏం చేస్తుందంటే, ఇక సెంటర్లకి యొక్క ఫండింగ్ రైజ్ చేయడం కోసం ఆ డ్యూస్ ఏవైతే జిఎస్టీ డ్యూస్ ఉన్నాయో వాటి కోసం వీటిని లోన్ కోసం వెళ్తున్నాం. ఒకసారి మనం ఈ పేజీలోని ఆర్టికల్స్ మనం చూద్దాం. ఇక చూడండి, మనకు ఫస్ట్ పేజీలోనే ఉంది ఈ ఆర్టికల్, సెంటర్ మే రైజ్ ద లోన్ టు పే జిఎస్టీ టు స్టేట్స్. ఇప్పుడు ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ లోన్లు అనేవి రైజ్ చేస్తుంది అనమాట. ఎందుకు? జిఎస్టీ డ్యూస్ అనే వాటిని స్టేట్కి పే చేయడం కోసం ఆ లోన్లు అనేవి వీళ్ళు రైజ్ చేస్తున్నారు. ఒకసారి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తాం, చూద్దాం. అసలు ఈ యొక్క డ్యూస్ కోసం రైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది లోన్స్ ఎందుకు రైజ్ చేస్తుందంటే, ఇప్పుడు కోవిడ్ 19 కోసం వీళ్ళు యుద్ధం చేయాలి, కోవిడ్ 19 మీద వీళ్ళు యుద్ధం చేయడం కోసం ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఈ కోవిడ్ 19 సంబంధించిన ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో, ఈ ఆరోగ్య సమస్యల గురించి ఈ ప్రణాళికలు సంబంధించి కానీ, లేకపోతే దాని మీద మన పోరాటం కోసం ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవరు చేయాలి సహాయం అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది వీళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది అసిస్టెన్స్ ఇవ్వాలి అంటే ఆ జిఎస్టీ ఫండింగ్ అనేది లేదు, ఆల్రెడీ జిఎస్టీ అనేది మనకు ఆగిపోయిందని చెప్పుకున్నాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోన్స్ అనేవి రైజ్ చేసి ఆ లోన్ల రూపంలో వీళ్ళకి ఏం చేస్తారంటే ఆ లోన్ల ద్వారా వీళ్ళకి జిఎస్టీ ఫండింగ్ అనేది రైజ్ చేస్తారనమాట. ద యూనియన్ గవర్నమెంట్ రైజింగ్ ద లోన్ టు ఫిల్ ద షార్ట్ ఫాల్ గ్యాప్ ఆఫ్ జిఎస్టీ కంపెన్సేషన్ అమౌంట్ టు స్టేట్స్, అంటే ఏదైతే ఈ యొక్క జిఎస్టీ కంపెన్సేషన్ అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని జిఎస్టీలో ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే, తగ్గుదల అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ని వీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళు ఏం చేశారంటే లోన్లు రైజ్ చేశారు. ద జిఎస్టీ యాక్ట్ ప్రొహిబిట్స్ విత్డ్రాల్ ఆఫ్ ఫండ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, రైజింగ్ లోన్స్ ఈజ్ బీయింగ్ సీన్ యాజ్ ఏ అవుట్ ఆఫ్ వే అవుట్, అంటే యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఈ జిఎస్టీ యాక్ట్ ఏంటి దేని అంటే ప్రొహిబిట్ అంటే నిషేధిస్తుంది అంటే,
ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల్ని విత్డ్రా చేయడం అనేది, దాన్ని తీసుకోవడం అనేది నిషేధిస్తుంది అన్నమాట. సో అలాంటి సమయంలో మన డబ్బులు కావాలి కాబట్టి లోన్స్ రూపంలో రైజ్ చేసి ఆ యొక్క విధానం నుంచి బయటపడడానికి, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు కాకుండా లోన్స్లో రైజ్ చేసిన డబ్బులతోనే ఈ యొక్క పూర్తి ఆర్టికల్, అంటే ఈ యొక్క పూర్తి అమౌంట్ అనేది స్టేట్స్ పంచబడటం జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం చూస్తే ఎంజీఎన్ఆర్ఈఏ జాబ్ క్రాషెస్ 1% ఆఫ్ ద నార్మల్ డ్యూ టు లాక్డౌన్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ప్రకారం మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ మంత్కి వచ్చేసరికల ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కొన్ని పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఇన్ఫార్మల్ సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డైలీ కూలీ ఏదైతే ఉందో ఆ కూలీ అనేది వాళ్ళకి రాదు. ఎందుకని వాళ్ళకు ఆ యొక్క పనులు లేకపోవడం వల్ల వాళ్ళ కూలీలు రాదనమాట. సో దానికి సంబంధించింది అనమాట. దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ అనేది చాలా వరకు దగ్గర 70,000 ఫ్యామిలీస్కి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అంటే వీళ్ళకు ఎవరైతే ఈ యొక్క కార్డు హోల్డర్స్ ఉంటారో, ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఏ యొక్క కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్డు హోల్డర్స్కి వీళ్ళు జాబ్ అనేది కల్పించాలి. స్టేట్ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు అనేవి వాళ్ళకి ఏర్పాటు చేయాలన్నమాట. దానికి సంబంధించి ఛత్తీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి 70,000 ఉద్యోగాలు అనేవి వాళ్ళకి కేటాయించారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరుందంటే ఆంధ్రప్రదేశ్ అనేది 53,000 ఉద్యోగాలతో ఆ యొక్క హౌస్ కుటుంబాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ యొక్క ఉద్యోగాల అవకాశాలు కల్పించారు, పనులు చేసుకోవడానికి ఆ పనులన్నీ కల్పించారనమాట. ఎందుకని ఇప్పుడు ఈ ఏప్రిల్లో మనం చూస్తే కనుక ఆల్రెడీ లాక్డౌన్ ఉంది. ఈ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలు కల్పించారు. ఎలాగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి చాలా వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ రూపంలో ఉన్న వాళ్ళకు ఈ ఉద్యోగాలు కల్పించారన్నమాట. మనకు ఏప్రిల్లో చూసుకుంటే, ఏప్రిల్ మేలో చూసుకుంటే కన్నా ఈ యొక్క సారీ ఫిబ్రవరి మార్చిలో కన్నా కానీ ఏప్రిల్లో కూడా ఎక్కువ ఉద్యోగాలను కేటాయింపులు జరిగిందనమాట. అసలు ఈ కీ సోర్సెస్ ఏంటి ఈ యొక్క దీనికి, ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీకి సంబంధించిన కీ సోర్సెస్ ఏందో చూద్దాం. దిస్ అ స్కీమ్ విచ్ గ్యారంటీస్ 100 days ఆఫ్ వర్క్ పర్ ఇయర్ ఎట్ ఎన్ యావరేజ్ డైలీ వేజ్ ఆఫ్ 209 rupees. అంటే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ కింద ఏంటంటే, ఈ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క స్కీమ్ సంబంధించిన అంశాలు అనమాట. దీంట్లో ఈ స్కీమ్ కింద ఏంటంటే ప్రతి సంవత్సరం 100 పని దినాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 100 పని దినాలు అనేవి ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం 100 పని దినాలు గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తుంది. మినిమం 100 డేస్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఆ యొక్క ఫండింగ్ అనేది, ఆ యొక్క జీతాలు భత్యాలు అనేది ఈ యొక్క గవర్నమెంటే పే చేయాలి వీళ్ళకి. సో ఎంత అమౌంట్ ఇస్తుందంటే 209 రూపాయలు విలువ కలిగి ఈ యొక్క 100 పని దినాలకు సంబంధించిన ఉద్యోగాలు అనే వాటిని వాళ్ళకు కేటాయింపు చేస్తుందన్నమాట ఈ ప్రభుత్వం అనేది. సో ఇలా మొత్తం చూసుకుంటే కనుక 7.6 crore ఫ్యామిలీస్ హోల్డ్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ అండర్ ద స్కీమ్. మన భారతదేశం మొత్తం మీద 7.6 crore కుటుంబాలు, మనుషులు కాదు కోట్ల కుటుంబాలు అనేవి ఈ యొక్క జాబ్ కార్డులో ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ జాబ్ కార్డును కలిగి ఉన్నారన్నమాట. దీని ప్రకారం అనౌన్సింగ్ ద పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన రిలీఫ్ ప్యాకేజ్ లాస్ట్ మంత్ ద డైలీ వేజెస్ అండర్ ఎంజీఎన్ఆర్ఈజీఏ వుడ్ బి ఇంక్రీజ్డ్ బై 20 rupees. అంటే పిఎం ఏం చేశారంటే ఈ యొక్క పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ యొక్క రిలీఫ్ ప్యాకేజ్ ఏంటి, ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద వాళ్ళ యొక్క వేతనాన్ని ఎంత పెంచారంటే, ఇంతవరకు 2009 ఉంది, ఒక 20 రూపాయలు పెంచి 2029 రూపాయలు అయింది. ఈ ఇంపార్టెంట్ అండి, వాళ్ళ వేతనం ఎంత అనేది వస్తుంది మనకు 2229 రూపాయలు అని చెప్పేసి మనకు వస్తుంది, మనకు ఆప్షన్లు ఉంటాయన్నమాట. లేదా ఎంత పెంచాడు అంటారు, 2 రూపాయలు పెంచాడు అంటారు. సో దీనివల్ల ఏమైంది, ఎంతమంది ఎన్ని కుటుంబాలు అంటే 13.6 crore కుటుంబాలు అనేవి, ఫ్యామిలీస్ అనేవి లబ్ధి పొందినాయి అన్నమాట. ఇట్ ఈజ్ మీనింగ్లెస్. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ క్లోజ్డ్ డౌన్ ద ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్క్ సైట్ టు కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకని అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఏ కింద పనులనేవి కూడా నిలిపివేయబడ్డాయి. ఎందుకని ఈ యొక్క COVID-19 వ్యాధిని మనం వీళ్ళు వ్యతిరేకంగా పోరాడడానికి, లేకపోతే ఆ యొక్క వ్యాధిని అరికట్టడానికి, దాని వ్యాప్తిని అరికట్టడం కోసం చాలా రాష్ట్రాల వరకు ఈ యొక్క పనులనేవి ఆపేసిందన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే గవర్నమెంట్ అవార్డ్స్ ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ అవార్డ్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు జిఎంఆర్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ని జిఎంఆర్కి ఇచ్చిందనమాట. ఈ భోగాపురం అనే ఏరియా కూడా ఇంపార్టెంట్. ఒకసారి అడుగుతారు భోగాపురం ఎయిర్పోర్ట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటాడు. సో అలాంటి మనకు క్వశ్చన్స్ కూడా వస్తాయి. జిఎంఆర్ బ్యాక్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపోజ్డ్ ఎట్ భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్.
ఇది ఏ జిల్లాలో ఉందంటే విజయనగరం డిస్టిక్లో ఉందన్నమాట. ఇది యాక్చువల్గా ఈ విజయనగరానికి ఒక 25 కిలోమీటర్స్ దూరంలోను, తర్వాత ఈ యొక్క వైజాగ్ ఏదైతే మనం విశాఖపట్నం అంటారు చూసారా, దానికి 45 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క పట్టణం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మనం సాకింగ్ బై సబ్టర్ఫ్యూజ్. ఈ సాకింగ్ బై సబ్టర్ఫ్యూజ్ అంటే మనకు ఆల్రెడీ మనం ఈ ఆర్టికల్ అనేది చెప్పుకున్నాం అనమాట. ఏంటి, ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క సిఈఎస్ని అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఆయన్ని ఒక మభ్యపెట్టే విధంగా ఆయన పదవిలోంచి తొలగించింది. ఎలాగా 5 ఏళ్ల కాలంలో ఉన్న ఆయన 15 కాలాన్ని 3 ఏళ్లకు దాన్ని కుదించిందనమాట. దేని ప్రకారం వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, అంటే వాళ్ళు ఏదైతే ఈ యొక్క ఈ ఎస్ఈసి ఏం చేశాడు అంటే, ఆయన మొన్న లాస్ట్ మంత్ ఏవైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో కోవిడ్ 19 కారణంగా పోస్ట్పోన్ చేశారు. దానివల్ల ఏం చేశాడు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అంటే, ఆయన ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క అనుగ్న శిష్యుడు, అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మొత్తం ఏవైతే ఆల్ లీడింగ్లో ఉంది కాబట్టి అన్ని యొక్క సీట్లను గెలుచుకుంటుంది కాబట్టి దాన్ని ఆపడం కోసమే ఈ చంద్రబాబు నాయుడు చేసిన కుయుక్తిలో భాగంగా ఆయన ఇలాంటి పనులు చేశాడనే ఆయన యొక్క నిందన ఆయన మీద ఆపాదించాడు. సో దాని కారణంగా ఏం చేశారంటే వీళ్ళు ఆయన్ని పదవిలోంచి తీసేయాలనుకున్నారు. దాని కింద వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కోర్టు ఒపీనియన్ తీసుకోవాలి, అంటే ఎట్లా పడితే అట్లా అంటే తీయడానికి కుదరదు. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది, దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. సో వాళ్ళని అభిశంసన తీర్మానం ప్రకారం తీసేయాలి. సో ఇప్పుడున్న పొజిషన్లో ఇక మళ్ళీ ఒక ఏది అసెంబ్లీని ఏర్పాటు చేసి అభిశంసన పెట్టేంత టైం లేదు. సో వాళ్ళు తీసేయాలి కాబట్టి ఏం చేశారంటే 2007కు సంబంధించి యూపీ స్టేట్కి అపర్మితా ప్రసాద్ సింగ్ అనే వీళ్ళిద్దరి కేసులో అప్పుడు అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే, ఎవరిదైనా కానీ పదవీ కాలం తగ్గించినంత మాత్రాన వాళ్ళని ఆ పదవి నుంచి తీసేయడానికి సంబంధించిన విషయమేం కాదు, అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పదవి వ్యయో పరిమితిని కానీ లేకపోతే ఆ పదవీ కాలాన్ని తగ్గించవచ్చు పెంచే అవకాశం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిమితిలో ఉంది, వాళ్ళ యొక్క పరిధిలోనే ఉందని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చిందన్నమాట. దాంతోపాటు వీళ్ళు ఈ యొక్క పదవీ కాలాన్ని తగ్గించి ఆయన ఉద్యోగంలోంచి తీసేయాలని ప్లాన్ చేశారన్నమాట. ఉద్యోగంలోంచి తీసేశారు, ప్లాన్ చేసేదేమో తీసేశారు. సో దాంతోపాటు ఇంకా ఆ పదవికి కొన్ని ప్రత్యేక హోదాలను గుర్తింపులు ఇచ్చారన్నమాట. ఏంటి, ఆ పదవిలో ఎవరైనా పనిచేయాలి అంటే అతను ఏదో ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా సిఎస్గా పనిచేసి ఉండాలా, లేదా ఒక హైకోర్టులో మినిమం జడ్జి అయినా అయి ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క ఆ హోదాను కల్పించారన్నమాట. అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పదవికి అర్హులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తుందని చెప్పిన ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తే గూగుల్ పే, అంటే గూగుల్కి సంబంధించింది. ఇది యాక్చువల్గా గూగుల్ ఏం చేస్తుందంటే ఒక వార్తాపత్రిక రంగాల నుంచి వీళ్ళు ఆర్టికల్స్ అనేవి దొంగతనంగా తీసుకుంటున్నారు, అంటే ఆ దొంగతనంగా తీసుకోవడం కాదు ఆర్టికల్స్ తీసుకొని వాళ్ళు పబ్లిష్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఈ వార్తాపత్రిక రంగం అనేది పూర్తిగా దెబ్బతింటుందన్నమాట. వాళ్ళు వీళ్ళ మీద కేసులు వేశారు. ఎవరైతే ఈ యొక్క వార్తాపత్రికల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ మీద కేసు వేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు, దానికి సంబంధించి గూగుల్ అనేది మాకు కొంతవరకు డబ్బులు కట్టాలని వాళ్ళంటే గూగుల్ ఏమో డబ్బులన్నా కట్టాలి లేదా మాకు సంబంధించిన ఆర్టికల్ మా పేరన్నా ఇవ్వాలంటే గూగుల్ ఏమో దానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల మాకు అడ్వర్టైజ్మెంట్ మేము ఇవ్వాలా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము, దానికి సంబంధించి వాళ్ళ పేర్లు ఇస్తే వాళ్ళకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మేము ఇచ్చినట్టని గూగుల్ అనేది చెప్తుకుంటూ వస్తుందన్నమాట. ఇది ఫ్రాన్స్లో సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఈ యొక్క ఎడిటోరియల్స్ ఎవరైతే ఉన్నారో, ఆ న్యూస్ పేపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూగుల్కి మధ్య జరిగిన గొడవ అనమాట. ఇది దీనికి సంబంధించి ఫ్రాన్స్ అనేది ఇప్పుడు గూగుల్కి అనుకూలంగా ఓటేసే విధంగా ఉంది. ఈ యొక్క సమస్య అనేది ఒక ఫ్రాన్స్దో లేకపోతే యూరోపియన్ దేశాన్ని కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న అందరు మీడియా వాళ్ళ యొక్క సమస్య ఇది. దీన్ని ఎలా జరగబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట. అందరు మీడియా పర్సన్స్ అనేవాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, నెక్స్ట్ మనకు చెప్పుకోవాల్సిన ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే రీఇమాజినింగ్ అవర్ ఎకనామిక్ చాయిస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎలా ఇచ్చాయంటే దీంట్లో మనం ఒకసారి ఈ ఆర్టికల్ మనం కనుక చెక్ చేస్తే చూద్దాం, ఒకసారి చూడండి. రీఇమాజినింగ్ అవర్ ఎకనామిక్ చాయిసెస్ అంటే ఇప్పుడు మన యొక్క ఎకనామిక్ చాయిస్ అనేవి మారిపోయినాయి అనమాట. ఇంతకుముందు ఎకానమీని ఆధారితంగా తీసుకొని చేసేవాళ్ళం, ఇప్పుడు మాత్రం ఎకానమీ మీద ఆధారపడకుండా లైఫ్స్ మీద మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం. ఫర్ డెకేడ్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ చూజన్ ప్రాఫిట్ ఓవర్ లైఫ్స్. అంటే ఇప్పుడు మనం కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తే ఎలా ఉందంటే ఈ హ్యూమన్ బీయింగ్స్ అనే వాటికన్నా కానీ వాళ్ళ యొక్క జీవితాల కన్నా కానీ వాళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని మనం ఎక్కువ కూడా లెక్కించేవాళ్ళం. ద టైమ్ హ్యాస్ కమ్ టు జెట్టిసన్ దిస్ అప్రోచ్. అంటే ఆ జెట్టిసన్ అంటే ఏంటంటే ఆ విధానం నుంచి బయటపడే విధంగా, అందులో మార్పు తెచ్చే విధంగా ఉందన్నమాట ఈ విధానం అనేది, ఈ అప్రోచ్ అనేది. సో దీనికి సంబంధించి మనకు మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవో చూద్దాం. ఈ ఆర్టికల్ మొత్తం మీద కూడా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవో చూద్దాం. ద కోవిడ్ 19 పెండమిక్ విలా
రీషేప్ ఆల్ అవర్ ఎకనామిక్ చాయిసెస్. ఇప్పుడు ఈ కోవిడ్-19 ఏం చేసింది అంటే, ఈ పూర్తిగా ఈ వ్యాధి ఏం చేసిందంటే, మన యొక్క ఎకనామిక్ చాయిస్ అన్నింటినీ కూడా, మన ఎన్నిక, మన ఆర్థిక పరంగా మనం ఎంచుకునే అంశాలన్నింటినీ కూడా మార్చి పడేసింది. నేషన్స్ గేవ్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ లైఫ్ ఓవర్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు దేశాలన్నీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి, దేనికన్నా ఎకనామిక్ గ్రోత్ కన్నా. నెక్స్ట్, ఫర్ డికేడ్స్ వీ హ్యావ్ చూసెన్ ప్రాఫిట్ అండ్ గ్రోత్ ఓవర్ హ్యూమన్ లైఫ్స్. అంటే ఇప్పుడు మనం ఇంత ముందు కాలం కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తే మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఎక్కువగా కూడా ఆదాయానికి, ప్రాఫిట్కి, లాభానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం, గ్రోత్కి, దాంతోపాటు ఏంటి ఆర్థికంగా ఎదుగుదల కోసం ఇచ్చాం. హ్యూమన్ లైఫ్స్ అనే వాటికి మనం చాలా తక్కువ ప్రయారిటీ ఇచ్చామన్నమాట. అకార్డింగ్ టు WHO 42 మిలియన్ లైఫ్స్ ఆర్ లాస్ట్ యాన్యువల్లీ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్. WHO యొక్క లెక్కల ప్రకారం ఏంటంటే, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్ల మంది, అంటే 4.2 మిలియన్ల మంది అంటే 42 లక్షల మంది అనే ప్రజలు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల, సమస్య వల్ల చనిపోతున్నారన్నమాట. కానీ ఎప్పుడు కూడా కళ్ళు తెరవలేదు ప్రభుత్వాలన్నీ కూడా. ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల కళ్ళు తెరిచినాయి. ఎందుకని, ఈ యొక్క చావులు అనేవి, ఇవి మనకు సంవత్సరానికి 4.2 లక్షలు అయితే, ఇప్పుడు మనం అలాంటి విధానాన్ని అవలంబించామనుకోండి, ఒక్కరోజులోనే 4.2 మిలియన్ల మంది, 2 మిలియన్ల మంది చనిపోయే అవకాశం ఉన్న భయంకరమైన రోగం అనమాట. అందువల్ల దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారన్నమాట. అప్పుడు వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ సబ్హెడింగ్ ఏంటంటే, సేవ్ లైఫ్స్, అంటే జీవితాలను కాపాడాలి. ఆ ఏవైతే యొక్క ప్రాణాలు ఉన్నాయో వాటిని కాపాడాలి. సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ ప్రాబ్లం ఫర్ గ్లోబల్లీ 2% పాపులేషన్ హూ ఆర్ హోమ్లెస్ అండ్ 20% హూ ల్యాక్ ఎడిక్వేట్ హౌసింగ్. అంటే ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్స్, అంటే సామాజిక దూరం అనేది, సామాజిక దూరం, ఒకరి మధ్య ఒకరి దూరం అనేది పాటించడం అనేది, ఇప్పుడు గ్లోబల్గా మనం చూసుకుంటే ఒక 2% జనాభాకు ప్రాబ్లం అనమాట. ఎందుకని, వాళ్ళు నివసించడానికి ఒక గృహాలే లేవు, ఇళ్ళే లేవు. ఫుట్పాత్ల మీద లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటారు వాళ్ళు, చిన్న చిన్న షెడ్లలోనూ పడుకుంటారు. తర్వాత గ్లోబల్గా 20% మంది పాపులేషన్కి వాళ్ళ జనాభా, అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఇంట్లో 5 మంది మనుషులు ఉన్నారనుకోండి, కనీసం 2 రూములన్నా ఉండాలి మినిమం వాళ్ళు బాగా కొంచెం ఫ్రీగా పడుకోవాలంటే. ఒక రూమ్లోనే 5 మంది 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎడిక్యుయేట్ అనమాట, అంటే వాళ్ళ సరిపోయేంత ఇల్లు కాదనమాట. అలాంటి శాతం ప్రజలు ఎవరు, ఎంతమంది ఉన్నారంటే 20% ప్రజలు ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కార్లనే ఇల్లుగా మార్చుకుని కార్లలో పడుకునే ఈ యొక్క వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి పరిస్థితులనే ఉన్నాయి. ఇప్పుడు 20% జనాభా అనేది ఇబ్బంది పడుతున్నాయి ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల. సోషల్ డిస్టెన్సింగ్ మే హార్మ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయింగ్ 60% ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్ గ్లోబల్లీ అండ్ 90% ఇన్ ఇండియా. ఇప్పుడు మనకు ఈ సోషల్ డిస్టెన్స్ అనేది ఇంకా దేనికి ప్రమాదం అంటే, ఈ ఇన్ఫార్మల్ సెక్టర్కి పూర్తిగా ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉంది. గ్లోబల్గా ఈ యొక్క ఇన్ఫార్మల్ రంగంలో పనిచేసే వాళ్ళ యొక్క జనాభా అనేది, మొత్తం జనాభాలో 60% మంది ఉన్నారు. మన భారతదేశంలోకి నా చూస్తే మొత్తం జనాభాలో 90% మంది జనాభా అనేది ఇన్ఫార్మల్ రంగంలోనే ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల ప్రమాదం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి ప్రమాదం జరగడం వల్ల, సోషల్ డిస్టెన్సింగ్ వల్ల వాళ్ళకు ఏంటి, లైవ్లీహుడ్ అనేది పోతుంది. ఈ లైవ్లీహుడ్ పోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, రాబోయే కాలంలో ఈ పెండమిక్ ఏదైతే వ్యాధి ఉందో, ఈ వ్యాధి కన్నా భయంకరమైన చావులు ఉంటాయి, ఆకలి చావులు, ఏదైతే ఈ యొక్క అవకాశాలు లేకపోవటం వల్ల, లేకపోతే కొంతమంది సైకలాజికల్గా దెబ్బతినచ్చు ఆదాయం లేకపోవటం వల్ల, ఆకలి చావులు రావచ్చు ఆదాయం లేకపోవటం వల్ల, సైకలాజికల్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే వీళ్ళు ఆహారం కోసం వేరే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపవచ్చు. ఆల్రెడీ బీహార్లో ఇలాంటి విధానం అనేది మనం చూస్తున్నాం, వేరే వాళ్ళ మీద దాడులు చేయటం అనేది. ఆల్రెడీ మనకు ఈ యొక్క నైజీరియా లాంటి దేశాల్లో, ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా అలాంటి ప్రమాదం ఉందని WHO మనకి అందరినీ కూడా హింట్ చేస్తూ వస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల, క్వారంటైన్ వల్ల వస్తాయి అన్నమాట. సో సేవ్ లైఫ్స్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి. దానికి సంబంధించి మన భారతదేశ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సేవ్ లైఫ్స్ కోసం వీళ్ళకి 170,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. ఎవరైతే ఈ యొక్క ఇన్ఫార్మల్ సొసైటీలో ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి 3,000 రూపాయల వరకు డబ్బులు, ఏది నెలకు 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకు 3,000 రూపాయలు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అవన్నీ కూడా ఇచ్చే విధంగా ఈ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుందనమాట. ఇది సేవ్ లైఫ్ స్కీమ్కి సంబంధించిన మెయిన్ మెయిన్ యొక్క పాయింట్స్ అనమాట. తర్వాత చేంజింగ్ ద మ్యాట్రిక్స్, అంటే ఇప్పుడు ఈ యొక్క మ్యాట్రిక్స్ అనేది మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ విధానపరమైన అంశాలనేవి మారిపోయినాయి అనమాట. ఇట్ ఈస్ టైమ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఇండిసెస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ స్పీడ్ రేట్స్ ఆఫ్ GDP టు దోస్ దట్ బిల్డ్ ఆన్ లైఫ్స్ అండ్ లివింగ్ కండిషన్స్. అంటే ఇప్పుడు మనకు పూర్తిగా ఈ యొక్క మార్పు అనేది వచ్చేసింది. ప్రపంచ దేశాల్లో నాయకులు కానీ, ఈ దేశాలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చేసింది. ఇంతకాలం వీళ్ళు దేని మీద ఆధారపడ్డారంటే, గ్రోత్ మీద, అంటే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకు సంబంధించి. తర్వాత స్పీడ్, GDP ఎంత వేగంగా ఎదిగితే అంత గొప్పగానే ఫీల్ అయ్యారు ఇంతవరకు.
కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ఏవైతే ప్రాధాన్యతలు అనేవి మారిపోయినాయి అనమాట జీవితాల లైఫ్స్లోకి, అంటే ప్రాణాల్లోకి, లైఫ్ లివింగ్ కండిషన్స్ అనమాట. అంటే మనకు హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకు అందరికీ కూడా మన దేశంలో నివసించే ప్రజలందరికీ కూడా సరైన ఆహారం, విద్య, వైద్యం, తర్వాత వాళ్ళకి ఏవైతే మనకు కావాల్సిన డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, వాంట్స్ కాదు నీడ్స్, కోరికలు, అవసరాలు ఏవైతే ఉన్నాయో, మంచి బట్ట, సరైన ఆహారం, మంచి వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా కేటాయించే విధంగా ప్రభుత్వాలు అనేవి చర్యలు తీసుకుంటాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలలో ఎక్కువగా చిన్నపిల్లలు అనేవాళ్ళు చనిపోతున్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు 15,000 మంది రోజుగా, ఒక రోజులో 1,500 మంది చనిపోతున్నారు. దగ్గర దగ్గర 5 లక్షల మంది సంవత్సరానికి మన యొక్క ప్రపంచం మొత్తం మీదుగా చిన్నపిల్లలు అనేవాళ్ళు చనిపోతున్నారు. ఎందుకంటే ఒక వాళ్ళకి మంచి వాటర్ ఫెసిలిటీ లేనందువల్ల, వాళ్ళకి మంచి సరైనటువంటి మంచి నీటిని అందించకపోవటం వల్లే ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పారన్నమాట. సో ఇలాంటి చర్యలన్నిటి మీద వీళ్ళు యుద్ధం చేసే విధంగా, మనకు వీళ్ళు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు అనేవి వ్యవహరిస్తున్నాయని చెప్పేసి ఈ పూర్తి ఆర్టికల్ అండి. ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ ఆర్టికల్ చదవండి. నేను జస్ట్ ఏంటంటే దాని గురించి పూర్తి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అంతే. దాంట్లో ఇంపార్టెంట్ మీరు ఒకవేళ చదివితే కనుక మీకు ఆ మొత్తం ఆర్టికల్లో దొరికే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవే అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అంబేద్కర్ అండ్ ద పూనా ప్యాక్ట్. మనకు నెక్స్ట్ ఉన్న ఆర్టికల్ అనేది వచ్చేసి అంబేద్కర్ అండ్ పూనా ప్యాక్ట్ అనమాట. ఈ పూనా ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది, ఏమేమి దీని యొక్క ప్రధాన అంశం ఏంటి, ఈ పూనా ప్యాక్ట్ జరగడానికి కావాల్సిన ఏర్పడిన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎందుకు ఈ పూనా ప్యాక్ట్ అనేది జరిగిందనేది చూద్దాం. వితౌట్ ద పూనా ప్యాక్ట్ ద కాన్స్టిట్యూషన్ వుడ్ నెవర్ హ్యావ్ బీన్. అంటే ఇప్పుడు ఈ పూనా ప్యాక్ట్ కనుక ఉండుంటే కనుక అప్పుడు మన రాజ్యాంగం అనేది మనం ఏదైతే గొప్పగా చెప్పుకుంటామో అలాంటి రాజ్యాంగం అనేది లేకుండా పోయేది. ఈ పూనా ప్యాక్ట్ వల్లనే ఈ యొక్క మన యొక్క రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ పూనా ప్యాక్ట్లో డిస్కస్ చేసిన చాలా వరకు అంశాలు, అంటే ఈ రిజర్వేషన్కి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ పూనా ప్యాక్ట్లో డిస్కస్ చేసిన అంశాలనే మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క పుట్టినరోజు అనమాట. ఈరోజు జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఆర్టికల్ గురించి ఇచ్చారు. ఇన్ ద లేట్ సెప్టెంబర్ 1932 బిఆర్ అంబేద్కర్ నెగోషియేటెడ్ ద పూనా ప్యాక్ట్ విత్ మహాత్మా గాంధీ. ఇప్పుడు 1932లో సెప్టెంబర్, అంటే 1932 సెప్టెంబర్ చివరి రోజుల్లో ఈ అంబేద్కర్ ఏం చేశాడంటే ఈ పూనా ప్యాక్ట్ సంబంధించి మహాత్మా గాంధీతో కొన్ని చర్చలు జరిపాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బీజీ, అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పూనా ప్యాక్ట్ వాజ్ ద ఆఫ్ కమ్యూనల్ అవార్డ్ ఆఫ్ ఆగస్ట్ 1932 విచ్ అమాంగ్ అదర్ థింగ్స్ రిజర్వ్డ్ 71 సీట్స్ ఇన్ ద సెంట్రల్ రెజిస్లేషన్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి సంబంధించిన పూనా ప్యాక్ట్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా 1932 ఆగస్టులో ఒక నిర్ణయం అనేది ఆ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తీసుకుందనమాట. ఏంటి అంటే ఈ యొక్క 71 స్థానాలు అనేవి ఓన్లీ యొక్క లెజిస్లేచర్లో 71 స్థానాలని ఈ డిప్రెస్డ్ క్లాసులు ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు వెనుకబడి ఉన్న తరగతుల వారు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి, వీళ్ళకి సంబంధించి కొన్ని సీట్లు అనేవి కేటాయించిందనమాట. అంటే ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్ లాగా వీళ్ళకు కూడా సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అలా కనుక జరిగితే ముస్లింలు ఒక భాగాన్ని, భారతదేశంలో ఒక భాగాన్ని ఎలా విడగొట్టుకొని మాకు సపరేట్ దేశం కావాలనుకున్నారో, అలానే రాబోయే కాలంలో కూడా, అంటే అలానే రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఎవరైతే ఈ డిప్రెసివ్ సొసైటీ భారతదేశాన్ని మళ్ళీ ఇంకో భాగంగా విడగొడతారన్న ఉద్దేశంతో గాంధీజీ దీన్ని వ్యతిరేకించాడు అనమాట. దానివల్ల ఏం చేశాడు ఆయన, పూనా ఎర్రవాడ జైల్లో, పూణేలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో, ఆయన అప్పుడు జైల్లో ఉన్నాడనమాట, ఆయన ఆమరణ నిరాహార దీక్ష అనేది ప్రారంభించాడు. అంటే చనిపోయేంత వరకు యొక్క ఆహారం తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన యొక్క దీక్షను ప్రారంభించాడు. సో దానికి సంబంధించి సెప్టెంబర్ లేట్లో అంబేద్కర్ అనే ఆయన చావకూడదని చెప్పేసి ఆయనతో చర్చలు జరిపి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడు అనమాట. ఏం తీసుకున్నాడు, ఈ 71 స్థానాల్లో వాళ్ళు ఏదైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళు సపరేట్గా పోటీ చేయకుండా అందరు కంబైన్డ్గా, అంటే ఆ 71 స్థానాల్లో ఓట్లు ఎవరేస్తారంటే ఆ దళితులు మాత్రమే ఓటేస్తారు, వేరే వాళ్ళు, అంటే వేరే హయ్యర్ సొసైటీ వాళ్ళు ఓటేయడానికి వీల్లేదు. అలాంటి సమయం అలాంటిది కాకుండా అందరూ కలిసి ఓటేస్తారు. కాకపోతే 147 స్థానాలు ఎవరైతే నిల్చుంటారో ఆ నిల్చునే వ్యక్తులు కూడా పూర్తిగా ఈ డిప్రెస్డ్ క్లాస్ నుంచి, అంటే ఈ యొక్క దళితుల నుంచే వచ్చిన వాళ్ళే నాయకులు మాత్రమే నిల్చుంటారనే ఒక అగ్రిమెంట్ కుదిరిందనమాట. దాంతోపాటు మనకు రాజ్యాంగంలో కూడా ఇప్పుడు మనకు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన రిజర్వేషన్ కానీ, ఎడ్యుకేషన్లో సంబంధించిన రిజర్వేషన్ కానీ, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఆ పూనా ప్యాక్ట్కి అనుగుణంగా మాత్రమే తీసుకోబడినాయి అనమాట. సో దీనికి సంబంధించి చాలా చర్యలు జరిగినాయి అనమాట, చాలా చర్చలు జరిగినాయి. మొహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడు తర్వాత కాలంలో, ఆయన సపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పేసి ఆయన సపరేట్ పాకిస్తాన్ వచ్చి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. సో అలాంటి అవకాశం అనేది అంబేద్కర్ గారికి ఉన్నప్పటికీ కూడా ఆయన అలాంటి పని చేయలేదు. చాలా గొప్ప వ్యక్తి అంబేద్కర్ అనే, చాలా గొప్పగా ఆయన ఆలోచించి భారతదేశాన్ని విడగొట్టకూడదని చెప్పేసి, భారతదేశాన్ని ఇందులో భాగంగా చేయాలని చెప్పేసి చాలా వరకు కృషి చేశాడు.
భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క భారతదేశం ఇంత గొప్పగా మనం రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటాం. మన ప్రపంచంలోకి అత్యంత అంటే లెంగ్దియెస్ట్ రాజ్యాంగం ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ అనమాట. అంత గొప్ప రాజ్యాంగంలో ఈ యొక్క డిప్రెస్డ్ సొసైటీకి అంటే ఈ డిప్రెస్డ్ క్లాస్లు ఎవరైతే ఉన్నారో, ఈ దళితులు కానీ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పించారు. ఆ కాలంలో ఈయన చెప్పిన ప్రపోజల్ ఏదైతే ఉందో, ఆల్రెడీ వాళ్ళ డిప్రెస్డ్ సొసైటీకి ఇలాంటి వాళ్ళకు కేటాయింపులు ఇవ్వాలా, మినహాయింపులు ఇవ్వాలా, వాళ్ళకి ఏంటి రిజర్వేషన్లు అనేవి కల్పించాలా వాళ్ళకి అని చెప్తే, అప్పుడున్న సొసైటీలో ఉన్న వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకని వాళ్ళు తరతరాలుగా ఈ డిప్రెస్డ్ సొసైటీ ఎంత బాధ అనుభవించారో, వాళ్ళు ఎంత వెనుకబడ్డారో, వాళ్ళని మళ్ళీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే ఈ అంశాలన్నీ అవసరమని చెప్పేసి అప్పుడున్న సొసైటీ కూడా నమ్మిందనమాట. సో ఇదండి ఈరోజు నా మొత్తం యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మిస్ అవ్వకుండా ఏవైతే ఆ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఆన్సర్స్ అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.